గూడూరులోని కృష్ణ మందిరంలో వికలాంగులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. త్యాగరాజ వీధిలో ఉన్న కృష్ణ మందిరంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు కోడిపర్తి శ్రీధర్ హాజరయ్యారు. ప్రతి నెల వికలాంగులకు సరుకులు ఇవ్వడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జానా సుధీర్, రాజేష్ మొదలగు వారు పాల్గొన్నారు. రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి పల సరుకులు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఈరోజు కూడా కృష్ణమందిరంలో మా కుటుంబ సభ్యులు, పేద వికలాంగులైనటువంటి వారందరికి కూడా 25 మందికి మేము పల సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు, గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ గారైనటువంటి ప్రసాద్ రెడ్డి గారికి మా అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సహకారం ఉంటే 7 మంది మొదలైన ఈ కార్యక్రమాన్ని 25 మందికి చేరుకున్నట్టుగా మున్ముందు కూడా మేము మరింత మందికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దాతలు ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని మరింత మందికి చేరువయ్యే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వారికి నా ధన్యవాదాలు. వారు వికలాంగుల కోసం కాకుండా మామూలుగా సాధారణ ప్రజల కోసం కూడా వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, తర్వాత మన శ్రీధర్ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, మామూలుగా ఉండే వాళ్ళకంటే వికలాంగులైన మామూలు వారితో తీసిపోకుండా వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఉండే రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్ వాళ్ళు పల సరుకులు పేదవాళ్ళకి ఇచ్చినట్లే వాళ్ళు రెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ సంస్థలో మెంబర్స్కి నిజంగా పూర్ నీడ్ నీడీ అండ్ తర్వాత డిజేబుల్డ్ వాళ్ళకి పల సరుకులు వాళ్ళు అందివ్వడం అంటే చాలా గొప్పతనం. తర్వాత వాళ్ళు సదరన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి 400 మెంబర్స్కి సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళందరికీ సహాయం చేసి తర్వాత వీళ్ళల్లో ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉండి జాబ్స్ వచ్చే వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తున్నారు. తర్వాత వీళ్ళని ఏ విధంగా రీహాబిలిటేట్ చేయాలని చెప్పి అందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పిలిచినందుకు నాకు ధన్యవాదాలు.